రాయలసీమలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 52 స్థానాల్లో 49 సాధించింది. అయితే తీవ్ర ఉత్కంఠ నడుమ పయ్యావుల కేశవ్ ఇక్కడ గెలుపొందారు. ప్రజల గొంతుకను వినిపిస్తానంటున్న పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులకు తెరదీసిన పరిస్థితి ఉంది. అయితే ఎట్టకేలకు మొత్తం మీద టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవులు విజయాన్ని సాధించారు. ప్రస్తుతం పయ్యావుల కేశవులు గారు కేశవ్ గారు చెప్పండి, దాదాపు తెల్లవారుజాము అవుతుంది, ఉదయం కావస్తుంది, 5 గంటలు కావస్తుంది, మీరు చివరికి విజయం సాధించారు, ఎలా అనిపిస్తుంది? ప్రజలు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, నా మీద పెట్టినటువంటి బాధ్యతని గుర్తు చేసుకుని నిజంగా నేను వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాను అనిపించింది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక గాలిలాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సాగితే ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు మాత్రం మావాడు, మా బిడ్డడు, మాకు పనిచేసినవాడు, మా కోసం పనిచేసేవాడు, మేము పట్టం కడతామని ఇంత పరిస్థితుల్లో కూడా నా పట్ల చూపించినటువంటి ఆదరాభిమానాలకు ఖచ్చితంగా నేను వారికి రుణపడి ఉన్నాను. వారితో పాటు ఈ విజయం కోసం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇవాళ వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తూ రుణపడి ఉన్నా. నాకు ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజల కోసం పనిచేసేదానికి ఇది ఒక కంటిన్యూటీ దొరికింది నాకు ఇవాళ. ఇవాళ ఉరవకొండలో మేము చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడానికి నాకున్నటువంటి పరిపూర్ణమైన అవగాహనని, ఆ శ్రమని ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని, ఇవాళ మరొక్కసారి ఈ సమాజ సేవ కోసం పునరంకితం అవుతానని తెలియజేస్తున్నాను. కేశవ్ గారు ఒక విషయం చెప్పండి, అధికారంలో ఉన్నప్పుడు మీరు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అధికారాన్ని చేపట్టుతున్న నేపథ్యంలో మీరు కీలక పాత్ర పోషించబోతున్నారు, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? అంటే కొందరికి ఏటికి ఎదురేయడమే సంతోషం, సో కొందరికి సుడిగాలికి ఎదురు నడవడమే కొందరికి ఆనందం. భగవంతుడి సృష్టిలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. ప్రజల గొంతుకునై వినిపించేటువంటి అవకాశంగా నేను భావిస్తాను తప్ప అధికారమా ప్రతిపక్షమా అనేటువంటిది కాదు. ప్రజల గొంతుకునై వినిపించేంత వరకు కూడా ఎవరికైనా అల్టిమేట్లీ ప్రజలకు సేవ చేయడానికి ఏ రూపంలో చేసినా చేసినట్టే కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి కూడా తప్పకుండా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, చేసేటువంటి పరిస్థితులు కల్పించాలి, వారి ద్వారానే మన నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు చేసుకోవాలి. మొత్తం మీద ప్రజలు తనకు ఉన్న ఈ ఎమ్మెల్యే పదవిని సక్రమంగా ఉపయోగిస్తానని, ప్రజల గొంతుకని అసెంబ్లీలో వినిపిస్తానని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా తాను పోరాటం ఉంటుందని పయ్యావుల కేశవులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద కొన్ని గంటల పాటు సాగిన కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠకు మొత్తం మీద తెరబడింది. పయ్యావుల కేశవుల విషయాన్ని అధికారులు డిక్లరేషన్ చేసిన పరిస్థితి. ఎవరి పర్సన్ వివిజేతో లక్ష్మీకాంత్, TV9, JNTU యూనివర్సిటీ.